వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కంటి చూపు సమస్య, చాలామందికి కంటి చూపు మందగించడం, సైట్ అనేది పెరగడం ఇలా చూస్తూ ఉన్నాము. చిన్నపిల్లల్లో మరీ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అసలు ఈ సమస్య అనేది ఇంతలా ఎందుకు పెరిగిపోయింది? న్యాచురల్ వేస్లో పల్స్ బ్యాలెన్సింగ్ వైద్య విధానం ద్వారా, నాడీ వైద్యం ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఏ జబ్బునైనా, ఎటువంటి ఏ ఆర్గాన్కి వచ్చిన ఇష్యూనైనా, హెల్త్ ఇష్యూని మీరు న్యాచురల్ వేస్లో తగ్గిస్తారు, బ్యాలెన్సింగ్, నాడిని బ్యాలెన్స్ చేయడం ద్వారా. అసలు ఎక్కడ వచ్చింది ఈ ప్రాబ్లం, ఎక్కడ స్టార్ట్ అయింది, రూట్ కాజ్ ఏంటి, దాన్ని కరెక్ట్ చేస్తారు. అయితే ఈ ఐసైట్, కంటి చూపు మందగించడం, దీన్ని ఎలా కరెక్ట్ చేస్తారు? అసలు న్యాచురల్ వేస్ అంటే ఏమున్నాయి? ఐస్లో ప్రాబ్లం వచ్చింది, అది కంటి చూపే కాదు, ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, కళ్ళలో ప్రాబ్లం వచ్చింది. అది దేన్ని మనకి చూపిస్తుంది? మీ లివర్ పాడైందని చూపిస్తుంది. లివర్ పాడైతే కంటి చూపు, కంటి చూపు. అంతే కదా, పాతకాలంలో జాండీస్ వచ్చినప్పుడు ఎలా చెప్పేవాళ్ళు, కళ్ళని చూసి చెప్పేసేవాళ్ళు జాండీస్ ఉంది అని. మీ కళ్ళు షేపు, లివర్ షేపు చూస్తే ఒకటే షేప్ ఉంటుంది. సరే, పెద్దవాళ్ళలో అంటే కంటి చూపు మందగించింది ఓకే అనుకున్నాం, కానీ పసి బిడ్డల్లో, పుట్టిన బిడ్డల్లో కూడా మనం చూస్తూ, పుట్టిన బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు? తల్లిదండ్రి ఎనర్జీ నుంచి వచ్చారు. తల్లి తండ్రి ఎనర్జీలో, ఏ ఎనర్జీలో వాళ్ళకి ఎలా ఉందో అదే ఎనర్జీ ఇక్కడికి వస్తుంది. తల్లి తండ్రికి స్పెక్స్ పెట్టుకునే అలవాటు కూడా లేకపోవచ్చు, ఈ పిల్లలకి వచ్చేయచ్చు. కారణం ఏంటంటే, ఇప్పుడు తల్లికి ఎగ్జాంపుల్ వుడ్ ఎనర్జీ రిలేటెడ్ ఏదైనా ఒక నరాల ప్రాబ్లమో వుడ్ ఎనర్జీ ప్రాబ్లమో ఉంటుంది అనుకోండి, మజిల్స్ ప్రాబ్లమ్ అలా ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ ఆ ఎనర్జీ లోపం అయిపోయినందువల్ల తల్లికి ఆ ప్రాబ్లం వచ్చింది. అదే ఎనర్జీ లోపం ఈ పిల్లకు కూడా ట్రావెల్ అవుతుంది కదా. ఫస్ట్ సెల్లోని ఎప్పుడైనా ఫస్ట్ సెల్ ఫామ్ అవుతుంది కదా, ఆ సెల్లులోని మొత్తం కంప్లీట్ ఫైవ్ ఎలిమెంటల్ ఎనర్జీ ఎలా ఉంది అనేది దానిలోనే డిసైడ్ అయిపోతాయి. మీ క్రోమోజోమ్స్ నుంచి, డిఎన్ఏ నుంచి, అన్నీ దానిలో డిసైడ్ అయిపోతాయి. అదే సెల్స్ బాడీ మొత్తం మీద మనం అనుకుంటూ ఉంటాం, కళ్ళు సపరేట్, చెవులు సపరేట్, ముక్కులు సపరేట్, ఏది లేదు. ఆ ఒక్క సెల్ మల్టిప్లై అయ్యి మనకి శరీరం అనే బిల్డింగ్ కట్టింది కదా. ఇప్పుడు ఆ సెల్లులో, ఆ ఫస్ట్ సెల్లో ఎలా ఉందో మీ వుడ్ ఎనర్జీ, అది ఈ బేబీకి వెళ్ళిపోయింది కదా. బేబీకి వెళ్ళిపోయినప్పుడు మదర్కి వచ్చి ఏ మజిల్ ప్రాబ్లమో నర్వ్స్ ప్రాబ్లమో ఉంది, కానీ బిడ్డకు అదే రావాలని లేదు. దాని రిలేటెడ్ 888 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానిలో ఏదో ఒకటి రావచ్చు. ఇప్పుడు అలాగే వుడ్ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ వల్లనే ఈ కళ్ళు చూపులు ఇప్పుడు 2 ఇయర్స్కి, 1 ఇయర్ పుట్టిన వెంటనే వేస్తున్నారు స్పెక్స్. అసలు 1 ఇయర్ కల్లా స్పెక్స్ వేసుకుని వస్తున్నారు, చాలా దారుణంగా ఉంటున్నాయి. వాళ్ళకంతా మనం కొన్ని డ్రాప్స్ ప్రిపేర్ చేసి ఇస్తాము, ప్రిపేర్, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మనం చెప్పిన ఎక్సర్సైజ్లు అవి చేయలేరు. పెద్దవాళ్ళకి అంటే కొంచెం ఒక 10 ఇయర్స్ అయిపోయింది, 8 ఇయర్స్ అయిపోయింది అంటే చేస్తారు. కానీ 2 ఇయర్స్, 3 ఇయర్స్ పిల్లల్ని నేను చూస్తున్నాను ఎక్కువగా ఇప్పుడు. అది చెన్నైలో చాలామంది చిన్నపిల్లలు వస్తున్నారు. సో వాళ్ళకంతా డ్రాప్స్ ప్రిపేర్ చేసి ఇస్తాను, కానీ వీళ్ళకి ఏంటంటే ఒక 8 ఇయర్స్ పైన అట్లా వాళ్ళకి అవగాహన తెలిసి వాళ్ళు మనం చెప్పింది చేసుకోగలిగినప్పుడు ఈజీగానే బాగా చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన శరీరంలో శివనాడి, శక్తినాడి అని ఉంటుంది. ఇప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ అనేది శక్తినాడి కాకుండా శివనాడి ఉంటుంది. ఆ శివనాడిలో ఎనర్జీ ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఎక్కడక్కడ బ్లాక్ అయిపోతే అక్కడక్కడ ప్రాబ్లం వస్తుంది మనకి. అలా కంటి చూపుకి ఏమవుతుంది అంటే ఆజ్ఞలు బ్లాక్ అవుతాయి. దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఇలా ఫస్ట్ ఇలా థంబ్ పెట్టి ఇలా 3 టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ పెట్టి ఇలా ఇలా పెట్టి ఇలా పైకి ఇలా కుంకుమ ఉంది పోతుంది అందువల్ల. సో ఇలా తీసేసి వదిలేయడం, ఇది ఒక 3 టైమ్స్ క్లాక్ వైజ్, 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఈ కళ్ళల్లో మనకి ఈ గుడ్డులాగా ఉంటుంది కదా, ఒక ఒక రెడ్ కలర్లో ఈ కార్నర్ ఉంటుంది కదా, అక్కడ ఎనర్జీ బ్లాక్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే, ఇలా రెండు చేతి పొద్దున్న లేవగానే కూడా చేయొచ్చు, ఫేస్ వాష్ చేసుకునే ముందు ఇలా పెట్టి ఇలా కళ్ళు మూసుకొని కూడా ఇలా అంటే మనకి ఒక సౌండ్ వస్తుంది, 1 2 3 అంతే, అక్కడ బ్లాక్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఈ క్యావిటీ ఉంటుంది, ఈ బోన్ క్యావిటీ లాగా ఉంటుంది కళ్ళు ఉండే ప్లేస్లో. ఇప్పుడు మనం ఏదో ఒక ఫింగర్ని, మనకి ఏది కంఫర్టబుల్ అయితే ఆ ఫింగర్ని ఇలా పెట్టేసి, ఆ బోన్ ఒక ఎండ్లో ఉంటుంది, ఒక సాకెట్లా ఉంటుంది అనమాట. ఇలా ఇలా అంటే సూదరింగ్ ఉంటుంది బాగా, బోన్ బోన్ ఎండ్ లోపల చూడండి, ఒక డెప్త్ ఉంది కదా, ఆ డెప్త్లో ఇలా 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 అంతే, లోపలికి అనాలి. లోపలికి ఇలా ఇలా అంటే కళ్ళు కూడా సూదరింగ్ ఉంటుంది అనమాట, బాగుంటుంది. అది ఒక 3 టైమ్స్ ఇలా పైకి కిందికి అంటే చాలు. తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ చీక్ బోన్ ఉంది కదా మనకి, దీనిపైన ఇలా తీసి ఇలా తీయాలి, లేకపోతే ఇలా పెడితే కళ్ళు నొప్పి పుడుతుంది అనమాట. అందువల్ల ఇలా కొంచెం తీసి ఈ కళ్ళకి కాటుకు పెడుతున్నాం,
అంటే కళ్ళ బోన్కి కాటుకు పెడుతున్నాం. బోన్ ఉంది కదా ఆ కింద, అంటే ఈ శాకెట్ ఇలా ఉంది మా, ఇలా పైన ఇలా ఉంది శాకెట్, ఈ శాకెట్లో కింద ఉన్న దానిలో బోన్కి కాటుకు పెడుతున్నాం, ఇలా పైనుంచి ఎండ్ దాకా ఇలా చేసామనుకోండి అక్కడ ఉన్న బ్లాక్ రిలీవ్ అవుతుంది. తర్వాత ఐబ్రోస్లో ఇలా మనం పట్టుకుంటూ వచ్చామనుకోండి ఒక డెప్త్ కనిపిస్తుంది, ప్రతి వాళ్ళకి మారుతుంది ఆ డెప్త్. ఆ డెప్త్ ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ సైడ్లో ఇక్కడ ఉందని చూస్తాం. ఇలా పెట్టుకుంటూ వస్తేనే మనకు తెలిసిపోతాయి ఇక్కడ డెప్త్ కనిపిస్తాయి. ఆ డెప్త్లో ఫింగర్ పెట్టేసి ఇలా లెఫ్ట్ రైట్ ఈ 5 పాయింట్స్లో మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉంటే, చిన్నపిల్లలకైనా సరే ఇది మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ బ్లాక్ రిమూవ్ అవ్వగా ప్రాణశక్తి కళ్ళకు పోతుంది. ఇంకేం కాదు, అక్కడ చాలా గొప్ప విషయం, ప్రాణశక్తి బ్లాక్ అయిపోయింది, ఈ ప్రాణ లోపలికి పోతుంది. ప్రాణశక్తి ప్రాణశక్తి లోపలికి పోయినప్పుడు న్యాచురల్ వేలోనే అది కళ్ళు కనపడడం మొదలు పెడతాయి. ఇది ఒకటి ఈజీ వే. ఇది చిన్నపిల్లలకు కూడా మనం చేయొచ్చు, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు కూడా ఇది పెద్ద పేరెంట్స్ చేయొచ్చు అన్నమాట. ఇది కాకుండా ఎగ్ పెడితే చాలా మంచిదని మా సిద్ధగురు గారు చెప్పారు. ఎగ్ అనేది, ఎగ్ వైట్ వచ్చి ప్రోటీన్, ఎగ్ బ్లాక్ వచ్చి ఫ్యాట్ అనమాట, ఎగ్ యెల్లో వచ్చి ఫ్యాట్ అనమాట. మన కళ్ళల్లో వైట్ ఉన్నది ప్రోటీను, ఈ బ్లాక్ ఉన్నది ఫ్యాట్. సో ఇక్కడ ఎనర్జీ తగ్గిపోయింది కదా, ఎగ్ని బాయిల్ చేసి ఇలా వెర్టికల్గా కట్ చేస్తే ఒక సైడ్లో వైట్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఇటుపక్క పెట్టాలి బయటికి. ఇలా 2 ఎగ్ని కట్ చేసి వైట్ యెల్లో 2 ఉండాలి, ఇలా పెట్టేసేసి ఫుల్గా 2 సైడ్ పెట్టేసేసి ఒక చిన్న క్లాత్ ఏదైనా, అంటే అది నిలబడడం కోసం క్లాత్ పైన పెట్టి కట్టేసేయాలి. మార్నింగ్ 6 to 6 అనమాట, ఇలా పూర్తిగా కట్టేసేసి పడుకోవాలి. ఇంకా మనం 1 అవర్ తర్వాత ఎగ్ తీసి పడేయడమే, మళ్ళీ ఫేస్ మనం వాష్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే రోజున ఒక 7 డేస్కి ఇలా చేయొచ్చు. చాలా ప్రాబ్లం ఉంది అన్నవాళ్ళు 48 డేస్ కూడా చేయొచ్చు కంటిన్యూగా, ఏం నో హార్మ్ అనమాట దీనిలో. తర్వాత నైట్ ఏం చేయాలి, కుక్కుంబర్ ఉంది కదా, కుక్కుంబర్ని మనం పార్లర్లోకి వెళ్తే ఇలా పెట్టేస్తారు, అందువల్ల ఏమాత్రం యూస్ లేదు. కుక్కుంబర్ మధ్యలో కట్ చేసుకుని ఒక చిన్న పీస్ లాగా ఇలా పెట్టేసుకొని దానిపైన ఒక క్లాత్ పెట్టి కట్టేసుకోవాలి. నైట్ పూర్తిగా కంప్లీట్ నైట్ కుక్కుంబర్ కట్టేసుకొని చీకట్లోనే పడుకోవాలి. మనం ముందే బాత్రూమ్ ప్లేస్లన్నీ చూసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఎక్కడైనా పడి లేకుండా. సో అది కుక్కుంబర్ పెట్టేసేయాలి. ఈ కుక్కుంబర్ని మాత్రం ఏం చేయాలి అంటే, ఇప్పుడు 2 రోజులు 3 రోజులు 4 రోజులు పెడుతూ ఉండాలి. నెక్స్ట్ డే చూస్తే మీకు పీచు మాత్రమే ఉంటుంది, జ్యూస్ ఉండదు, జ్యూస్ అంతా కళ్ళు తీసేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఒక రోజున, ఒక 4 రోజుల తర్వాత 5వ రోజున కుక్కుంబర్ కుక్కుంబర్గానే ఉంటుంది. అంటే కుక్కుంబర్ మన బాడీతో మాట్లాడుతున్న భాష ఏంటంటే నాకు చాలు అని చెప్తుంది అనమాట. అప్పుడు మనం కుక్కుంబర్ పెట్టడం ఆపేయాలి, ఒక 4 రోజులు ఆపాలి, మళ్ళీ మనం పెట్టి చూడాలి. అది ఇది వచ్చి మన అండర్స్టాండింగ్ అనమాట. మనం మళ్ళీ పెట్టి చూసినప్పుడు ఎప్పుడైతే పీచుకునిందో మళ్ళీ ఒక రోజు పెట్టాలి, మళ్ళీ బాగానే ఉన్నప్పుడు ఆపేసి మళ్ళీ వదిలే మళ్ళీ చేసుకోవాలి. ఇలా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడో ఒక రోజు మనం ఎగ్గు పెట్టకుండా మానేస్తాం కదా, ఆ రోజున ఒక్కొక్క డ్రాప్ కళ్ళకి హనీ వేస్తే చాలా బాగా పనిచేస్తాయట. హనీ అనేది మనం వేసేసి ఫుల్గా మనం లెఫ్ట్ అండ్ రైట్ మనం హనీ వేసి తిప్పాలి. కొంచెం మండుతుంది కళ్ళు, కానీ వాష్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ 1 సెకండ్ కల్లా సరిపోతుంది. తేనె మా కళ్ళల్లో వేయచ్చు, వేయచ్చు ఒక్కొక్క డ్రాప్ ఐ డ్రాప్ లాగా. మన స్పూన్ ఉంది కదా, స్పూన్ వెనకాల తీసుకుని ఇలా వేస్తే సరిపోతుంది ఐ డ్రాప్స్ లాగా కళ్ళకి. సో ఈ ఒకటి మనం ప్రెషర్ పాయింట్స్తో శివనాడి పాయింట్స్తో చేస్తాము, ఎగ్ పెట్టాము, కుక్కుంబర్ పెట్టాము. సో ఎన్ని రోజులని కొలతలు లేవు ఇక్కడ. కొంతమందికి 1 వీక్లో బాగుంటుంది, కొంతమందికి 48 డేస్. అసలు కంప్లీట్ విషన్ పోయిన వాళ్ళకి విషన్ వచ్చింది మా దగ్గర చెన్నైలో, వాళ్ళు ఇక్కడ శ్రీహరికోటలో పెద్ద ఆఫీసర్ అనమాట. సో చాలా పెద్ద లెటర్ పెట్టారు మాకు. ఇంతలా వస్తు ఫస్ట్ వచ్చేటప్పుడు ఇద్దరు పట్టుకొని వచ్చారు ఆవిడ్ని. తర్వాత సెకండ్ టైంకే ఆవిడ ఒంటరికి నడిచి వచ్చేసింది. తర్వాత ఈజీ వే, ఇంకా బాగా కనబడిపోతుంది అనేసి. అంటే అందరికీ ఇలా అయిపోతుంది అంటే ఒక్కొక్కరు బాడీని బట్టి స్లో అండ్ ఫాస్ట్ ఉంటుందమ్మా. సో ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమిటంటే రోజా పూలు, పనీర్ రోసెస్ ఉన్నాయి కదా, పనీర్ రోసెస్ అండ్ ద నందివర్ధనం పూలు ఉంటాయి కదా, నందివర్ధనం పూలకి కాడలు తీసేయాలి. ఆ పైన ఉన్న వైట్ మాత్రం వేసుకొని బాగా 1 లీటర్ వాటర్ పోసేసి దానిలో ఒక 10-20 పూలు వేసేసుకోవాలి. ఈ పనీర్ రోసెస్ పెటల్స్ దానిలో వేసేసి పెట్టేయాలి. అది ఎలా పెట్టాలి, సూర్యుడిలో పెట్టేయాలి పొద్దున్న. ఈరోజు పొద్దున్న పెట్టేస్తే సూర్యుడిలో ఉంటుంది, మళ్ళీ నైట్ అంతా చంద్రుడిలో ఉంటుంది, సూర్య ఎనర్జీ చంద్ర ఎనర్జీ వస్తుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఆ బౌల్లో మనం తలని ఇంతవరకు పెట్టేసేసి నాలుగు చాపేసి కళ్ళని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పొచ్చు. లేదు అది చిన్నపిల్లలు చేయలేకపోతున్నారంటే కళ్ళకు మాత్రం చిన్న ఇది ఉన్నాయి కదా, మన ఆయుర్వేదం షాప్స్లో ఉంటాయి కళ్ళ కప్స్ ఉంటాయి, అవును, అవి పెట్టేసి దానిలో ఆ నీళ్ళు పోసుకొని కళ్ళని ఇలా పెట్టుకొని
లెఫ్ట్ అండ్ రైట్ క్లీన్ చేయాలి, అంటే కళ్ళు క్లీన్ చేయాలి కంపల్సరీ. ఈ ఎనర్జీ చేస్తూ ఉంటే విషన్ అనేది ఎంత పోయి ఉన్నా వస్తుంది అందరికి. ఓకే, అసలు చిన్నపిల్లలకి కూడా కానీ ఎవరికైనా కానీ, మరీ చిన్నపిల్లలకైతే మనం డ్రాప్స్ ఇవ్వచ్చు, కానీ పెద్దవాళ్ళు కొంచెం చేయగలిగిన వాళ్ళకి ఇవన్నీ చేస్తేనే మంచిగా విషన్ వస్తుంది అన్నమాట. చాలా చక్కగా చెప్పారు. సో ఎందుకు కంటి చూపు పోతుంది అని అంటే, సో దానికి ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం అని. సో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే, ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, నాడీస్ ఉంటాయి, అండ్ చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి, వీటి వల్ల న్యాచురల్గా చూపు వస్తుంది. ఒకరికైతే చూపు పోయిన వాళ్ళకి చూపు వచ్చిందని. సో ఖచ్చితంగా చిన్నపిల్లలకైతే ఇది ఖచ్చితంగా అవసరమే. పాపం వాళ్ళు కళ్ళద్దాలు వేసుకుని వాళ్ళు చదువుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా పాటించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.